శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని, అక్రమ అరెస్టులు తెరతీస్తుందని సిపిఐ నేత కూనమనేని సాంబశివరావు విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నారాయణగూడ సిపిఐ కార్యాలయంలో ఈ నెల 26 నుంచి ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆయన నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్సకు ఆయన నిరాకరిస్తున్నారు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ఖమ్మంలో అరెస్ట్ అయినప్పుడు సిపిఐ శాసనసభ్యుడిగా ఉండి ధైర్యం చెప్పానని కూనమనేని సాంబశివరావు తెలిపారు. ఉద్యమ పోరాటాల ద్వారా వచ్చిన కేసీఆర్ ఉద్యమాలను అణచివేయడం సరికాదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన దీక్ష కొనసాగుతుందని కూనమనేని స్పష్టం చేశారు. పంజగుట్ట పోలీసుల ఆధ్వర్యంలో నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ భవనం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల కోసం, వాటి సాధన కోసం వాళ్ళకి మద్దతుగా మగ్ధం భవన్లో గత 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను. అర్ధరాత్రి పోలీసులు ఆఫీస్ పైన దాడి చేసి ఒక దుర్మార్గపూరితమైన పద్ధతుల్లో కనీసం కళ్ళజోడు, చెప్పులు, బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఒక టెర్రరిస్టును, ఒక దొంగను అరెస్ట్ చేసి ఇవాళ నిమ్స్కు తీసుకురావటం జరిగింది. కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నా, ఆయన ఇదే పద్ధతిలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఆయనకి మేమే అలాడు నేను ఎమ్మెల్యే ఉండి మద్దతు చేయటం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక హెచ్చరిక చేస్తున్నా, ఇటువంటి అక్రమ అరెస్టులు చేయటం ద్వారా నీ పరిపాలన ఇలా రాక్షస పాలనలాగా, పోలీస్ పాలనలాగా చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ చేసినా నేను ఈ దీక్షను పోలీస్ నిమ్స్లో కూడా కొనసాగిస్తున్నాను, ఎటువంటి బలవంత ఒత్తిడిలో వచ్చి నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ త్వరితగతిన ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.